సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ధర్మప్రసాద్ కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ద్వారక రవి, ధర్మప్రసాద్ ప్రముఖ్ మేదర్ దివాకర్, గోరక్ష ప్రముఖ్ ప్రభు గోడ్లతో పాటు కార్యకర్తలు కలిసి డిఇఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ శివ, అరవింద్, శ్రీకాంత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఫెయిల్ చేస్తా అని చెప్పేసి పిల్ల భయపెడుతుంది. ఆందోళన చెప్పడానికి భయపడండి. పుల్కల్ మోడల్ స్కూల్ లోపల ఎవరైతే జ్యోతి మేడం గారినారో చాలా ఏమంటే ఒక సైకో. ఎందుకంటే ఏ ఇందులో పండుగలకు ఇప్పటికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరు అడిగినా పిల్లలకి ఏం చేయలేదు. లాస్ట్ ఏమంటే ఒక శివ మాల వేసుకున్న భక్తులు వస్తుంటే రెండు రోజులు బయట కూర్చోబెట్టింది. ఆ మాలను దించింది. నువ్వు మాల వేసుకుంటే మా స్కూల్కి రావాలని చెప్పి హెచ్చరికేసింది. ఆ పిల్లలకు బాధపడుతుందని చెప్పడానికి ప్రతి విద్యార్థికి అడుగుతామంటే ఇక బయటకు ఎక్కడో ఒక వేరే వాళ్ళ చర్చి వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి యేసుప్రభు ఇట్లా ఉంటాడు, యేసుప్రభు ముక్తి బాగుంటుంది అని చెప్పి అనేక రకాల విషయాలు చెప్పింది. యేసు మీరు మతం మారడన్న విషయం చెప్పింది, చేతులకు గాజులు వేసుకోకమని చెప్పింది, బొట్టు పెట్టుకోకమని చెప్పింది. ఆ విధంగా మాట్లాడిన పిల్లలు అందరికీ ఏమంటే వీళ్ళకి ఏం లేదు కాబట్టి నేను కేకులు తినడానికి కేకుల గురించి గెలిపించాను చెప్తుంది. ఎంత ఘోరం సార్ తినడానికి తిండి దిక్కులేదు చెప్పండి. ఊర్లో ఆ పిల్లలకి ఏం లేదా? అసలు ఆమె ఏం చేస్తుంది? మత ప్రచారం చేస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రిన్సిపల్ మా దగ్గర ఉండకూడదు. ఎందుకంటే మీరు తొందరగా మేము సస్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటాం. లేదంటే మేడం మేము విద్యాశాఖ మంత్రి కలుస్తాం, లోకల్ మినిస్టర్ కలుస్తాం, అవసరమైన పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పి హెచ్చరికేస్తున్నాం. ఖచ్చితంగా ఏమంటే మనం ఖచ్చితంగా తీసి చేయాలి, సస్పెండ్ చేయాలి. అక్కడ ఏదైనా ఉండకూడదు మేడం. మీరు అడగండి, మేము ఎందుకు ఇస్తారు? మీరు క్రిస్టమస్ మినీ క్రిస్టమస్ సందర్భంగా మీరు ఒక స్కూల్ లోపల మీ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకొని మీరు క్రిస్టమస్ చేయండి, మీరు ప్రేయర్ చేయండి, మీరు వేస్ట్ బయటకు వెళ్ళమంటే పాస్టర్ తీసుకురండి, మీరు ప్రేయర్ చేయించండి. ఏమైనా మీరు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మీ విద్యాశాఖ ఆర్డర్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేర్చాలి. ఈ విషయం సార్ దృష్టి తీసుకోకపోతే తప్పకుండా సార్ అది చర్చి కాదు సార్ మేము చేయడం. అందరికి చేసిరాం. ఈరోజు సంగారెడ్డి సంబంధించిన జిల్లా సంబంధించిన డిఇఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. పుల్కల్ మండలం లోపల ఏదైతే మోడల్ స్కూల్ ఉందో ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ ఒక చర్చి సంబంధించిన వాళ్ళు కొంతమందిని మత ప్రచారంలో తీసుకొచ్చి ఆ యొక్క స్కూల్లో విద్యార్థులందరూ కూర్చోబెట్టేసి యేసుప్రభే గొప్పవాడు, మా దేవుడే గొప్పవాడు, ఈ దేవుడే అందరికి ఆదర్శం, ఈయననే చనిపోయిన మల్లొస్తాడు, ఇంకెవరు రారు మీ దేవతలు అని చెప్పేసి పిల్లల లోపల రకరకాల విష బీజాలు నింపుతూ ఏ క్రిస్టియన్నే గొప్పవాళ్ళు, యేసుప్రభు గొప్పవాళ్ళు, మీ దేవులందరూ వేస్ట్ అనే విధంగా అక్కడ మత ప్రచారం చేసి పిల్లలందరూ చేత ప్రేయర్ చేయించి పిల్లలను మొత్తం మతం మార్చే విధంగా ప్రయత్నం చేసింది ప్రిన్సిపాల్ గారు. ఈ విషయం పైన ప్రిన్సిపాల్ గారు ఒక పాస్టర్ కాదు, ఒక అది చర్చి కాదు, మోడల్ స్కూల్ అనేది అది గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూలు, హిందువులే మెజారిటీ ఉన్న స్కూలు. అలాంటి స్కూల్ లోపల ఒక మతానికి సంబంధించిన మత ప్రచారం చేయడము ఇది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి జిల్లా అధికారులు ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు కావాలని చెప్పేసి ఆమె క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మత ప్రచారం చేసింది కాబట్టి ఆమెను వెంటనే అక్కడ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ ఇస్తున్నాం. అనేక మంది విద్యార్థులు అనేక సార్లు కూడా ఇది ఆ పదే పాఠశాల లోపల మేము గణేష్ని పండుగ చేసుకుంటాం, ఇంకా వేరే పండుగ చేసుకున్నామంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం అక్కడ లెక్చరర్స్ ఉన్నారు, మళ్ళీ మామూలు టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు బర్త్డే జరిపించుకుంటాం, మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, మేమే అవసరం అంటే వాళ్ళకు సన్మానిస్తాం, కేకులు కట్ చేస్తామంటే ఎలాంటి ఫెస్టివల్ చేయడానికి వీళ్ళని చెప్పేసింది. కనీసం లాస్ట్ ఒక శివమాలేసుకున్న భక్తుడు, ఒక విద్యార్థి, ఆయన వచ్చేసి లోపల రానివ్వలేదామ్యా, బయటనే కూర్చోబెట్టింది. రెండు రోజులు ఆ అబ్బాయి చెట్టు కింద కూర్చొని అదే మాడ దగ్గర చెట్టు కింద కూర్చొని ఇంటికి వెళ్ళడం జరిగింది. లాస్ట్ మాల తీయించే విధంగా ప్రయత్నం చేసింది. పిల్లలకు చెప్తాది బొట్టు పెట్టుకురాకండి, మీరు గాజులు వేసుకురాకండి అని చెప్పేసి ఆడపిల్లలకు చెప్తుంటది. అంటే ఏమేమంటే మత ప్రచారకులు అంటే ఒక చర్చలో ప్రచారం చేసుకోలే, కానీ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూల్ లోపల ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి ఈ విధంగా చేయడం సమస్య కాదు. కాబట్టి జిల్లా అధికారులు మీరు ఆలోచించండి,
జిల్లా అధికారి మీరు ఆలోచించాలి, ఆమెను వెంటనే ఎక్కడ సస్పెండ్ చేయాలి. ఆమె వచ్చి ఎప్పుడైతే స్కూల్ ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది, పక్కన ఒక వెనుక బిల్డింగ్ ఉంది, రెసిడెన్షియల్ బిల్డింగ్, దాన్ని ఇప్పటి వరకు ఓపెనింగ్ కాలేదు. ఆమె ఒక సైకిల్ లాగా వ్యవహరిస్తుంది, ఇందులో ఒక పిశాచిగా పని చేస్తుంది కాబట్టి ఆమెను వెంటనే ఎక్కడ సస్పెండ్ చేయాలి మేము డిమాండ్ ఇస్తాం, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, మా యొక్క శక్తి అయితే చూపిస్తాం అని చెప్పేసి జిల్లా అధికారులకు హెచ్చరికేస్తున్నాం. ఇదే కాదు, మేము అవసరం అంటే మినిస్టర్ గారు కలుస్తాం, ఇంతవరకు వెళ్తాం, లాస్ట్ కోర్టు కూడా వెళ్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్న జిల్లాధికారులు, మీరు తొందరగా స్పందించామని యాక్షన్ తీసుకోలే లేకుంటే మా యొక్క సత్త ఏందో మీకు చూపిస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్నా. అందరికి జయ శ్రీరామ్.